హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్లీష్ బకాసుర్. ఈరోజు వీడియోలో మనం ఇసుక దొందులతోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎండు ఇసుక దొందుల కూర అనమాట. మొత్తం యూట్యూబ్ మొత్తం వెతికితే నాకు ఫ్రెష్ ఇసుక దొందులతోటి కర్రీస్ మాత్రమే కనిపించాయి. ఈ టైప్లో ఎండిపోయిన ఇసుక దొందులతోటి, అంటే మనం ఎండు చేపలు ఎండు రొయ్యలు అంటాం కదా, అలాగే ఎండు ఇసుక దొందులతోటి కర్రీ అనేది మన ఛానల్లోనే ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే, ఎండు ఇసుక దొందులు ఉన్నాయి కదా, ఇవి చాలా మట్టి మట్టిగా ఉంటాయన్నమాట. సో 4 to 5 times ఈ విధంగా క్లీన్ అయిపోయేదాకా, నేను వీడియోలో చూపించిన విధంగా క్లీన్ అయ్యేదాకా మనం ఇసుక దొందులు క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని, కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి మనం ఎప్పుడు రెసిపీ వండుకున్నా కూడా మనం నువ్వుల నూనెతోటి వండుకుంటే చాలా మంచిది. నా ఛానల్లో ఇప్పటి వరకు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ గురించి ఏ రెసిపీ వండినా కూడా దాన్ని నువ్వుల నూనెతోనే వండడం జరిగింది. మీకు ఆ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ లింక్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత అందులో మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న ఇసుక దొందుల్ని, అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు అండ్ కొంచెం కారం, మన టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత దాకా వాటర్ యాడ్ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కూర దగ్గర పడేదాకా మంచిగా ఎగరనివ్వాలి. అండ్ మనం కూర ఉడికే టైంలో మనం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కూరలో మనం ఏ టైప్ ఆఫ్ మసాలాస్ వేయమో ఓన్లీ జీలకర్ర వెల్లుల్లి మాత్రమే వేస్తాము. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని మనం ఉడుకుతున్న కూరలోకి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలేదాకా ఎగరబెట్టుకోవాలి. చూసారు కదా, కర్రీ మంచిగా రెడీ అయిపోయింది. నేను ఇందులోకి ఎక్స్ట్రాగా ఎగ్స్ యాడ్ చేసుకున్నాను, కంప్లీట్లీ ఆప్షనల్ అన్నమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ గురించి మా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్లో ఉన్న మరిన్ని బ్రెస్ట్ ఫీడింగ్ రెసిపీస్ని కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.